భారత్ ను లక్ష్యంగా చేసుకుని సరిహద్దుల్లో పాక్ చైనాల కవ్వింపు చర్యలు శృతిమించుతున్నాయి పాకిస్తాన్ ప్రోత్సహిస్తున్న ఉగ్రవాద చొరబాట్లకు చైనా ఆయుధ సాయం చేస్తుంటే డ్రాగన్కు ఇమ్రాన్ సర్కార్ సైనిక సాయం అందిస్తోంది చైనా పశ్చిమ దక్షిణ థియేటర్ సైనిక కమాండ్లలో పాకిస్తాన్ సైనికాధికారుల చేరికను భారత్ నిశితంగా పరిశీలిస్తోంది భారత్ కు వ్యతిరేకంగా సరిహద్దుల్లో పాకిస్తాన్ చైనా కవ్వింపు చర్యలు అంతకంతకు పెరుగుతున్నాయి ఇప్పటికే వాస్తవాధీన రేఖ వెంట ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ భారత్ తో ఉన్న సరిహద్దుల వెంట చైనా సైన్యం గస్తీ నిర్వహించే పశ్చిమ థియేటర్ కమాండ్ లో పాకిస్తాన్ సైనిక అధికారుల నియామకం మరింత రెచ్చగొట్టేలా ఉంది పాక్ చైనా మధ్య నిఘా సమాచారం బదిలీ కోసం చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ పీఎల్ఏ హెడ్ క్వార్టర్స్ లో పాకిస్తాన్ సైనిక అధికారులను నియమించినట్లు నిఘా వర్గాలు భావిస్తున్నాయి తాజా సమాచారం ప్రకారం చైనా పశ్చిమ దక్షిణ థియేటర్ కమాండ్లలో పాకిస్తాన్ అధికారులు పనిచేస్తున్నట్లు సమాచారం జిన్జియాంగ్ టిబెట్ అటానమస్ కౌన్సిల్ సహా భారత్తో ఉన్న సరిహద్దుల రక్షణ బాధ్యతను చైనా పశ్చిమ థియేటర్ కమాండ్ పర్యవేక్షిస్తోంది గత నెలలోనే ఈ కమాండ్కు కొత్త కమాండర్ గా జనరల్ వాంగ్ హైజాంగ్ నియమితులయ్యారు వాస్తవాధీన రేఖ వెంట భారత్ చైనాల మధ్య సైనిక బలగాల ఉపసంహరణ కొనసాగుతున్న వేళ తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో పశ్చిమ కమాండ్కు చెందిన సైనికులను పెద్ద ఎత్తున చైనా మోహరిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ పీఎల్ఏకు చెందిన దక్షిణ థియేటర్ కమాండ్ హాంకాంగ్ సహా మకావ్ ఇతర ప్రాంతాల రక్షణ బాధ్యతలను పర్యవేక్షిస్తుంది తాజా సమాచారం ప్రకారం చైనా సెంట్రల్ మిలిటరీ కమిషన్ లోని సంయుక్త సిబ్బంది విభాగంలోను కర్నల్ స్థాయి పాకిస్తాన్ సైనిక అధికారులకు పోస్టింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది పోరాట ప్రణాళిక శిక్షణ చైనా సైనిక బలగాల వ్యూహరచన బాధ్యతలను సెంట్రల్ మిలిటరీ కమిషన్ చూస్తుంది చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ కథనం ప్రకారం ఈ సంస్థ గూడాచార వ్యతిరేక చర్యలు రాజకీయ భద్రతను కూడా పర్యవేక్షిస్తుంది బీజింగ్లోని పాక్ రాయబార కార్యాలయంలో రక్షణ సిబ్బందితో పాటు పాకిస్తాన్కు చెందిన దాదాపు పది మంది అదనపు సైనిక అధికారులను నియమించారు ఇరు దేశాల మధ్య సమన్వయం కోసం పీఎల్ఏలో పాకిస్తాన్ సైనిక అధికారుల సంఖ్య ఎన్నో రేట్లు పెరిగినట్లు తెలుస్తోంది రెండు వేల పదహారులో కు చెందిన డాన్ పత్రిక కథనం ప్రకారం చైనా పాకిస్తాన్ ఆర్థిక తో పాటు ఆ పనుల్లో భాగస్వాములయ్యే వారి కోసం తొమ్మిది వేల మందితో ప్రత్యేక భద్రతా విభాగం మరో ఆరు వేల మందితో పారామిలిటరీ దళాన్ని పాకిస్తాన్ ఏర్పాటు చేసింది చైనా పాకిస్తాన్ ఆర్థిక తో పాటు చైనా పౌరుల రక్షణ కోసం ప్రత్యేక బలగాల సంఖ్యను పెంచనున్నట్లు రెండు పంతొమ్మిదిలో పాకిస్తాన్ సైన్యం ప్రకటించింది ఈ ప్రాజెక్టు ఇరుదేశాల మధ్య స్నేహానికి సాక్ష్యంగా నిలుస్తుందని పేర్కొంది చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ పీఎల్ఏలో పాకిస్తాన్ సైనిక అధికారుల నియామకాన్ని నిశితంగా పరిశీలిస్తున్నట్లు సీనియర్ ప్రభుత్వాధికారులు తెలిపారు